ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ యానిమల్స్ లాగే ప్లాంట్స్లో కూడా మెటాబాలిజం జరిగి వేస్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కానీ ప్లాంట్స్లో యానిమల్స్ లాగా ఎక్స్క్రీటర్ సిస్టమ్స్ అనేవి స్పెషల్గా డెవలప్ అయ్యి లేవు మరి ప్లాంట్స్ ఎలా ఎక్స్క్రీట్ చేస్తాయి హౌ డు ప్లాంట్స్ ఎక్స్క్రీట్ అండ్ వాట్ ఆర్ ద ఎక్స్క్రీటరీ మెటీరియల్స్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్ ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ వాటర్ లాంటి సింపుల్ వేస్ట్ని ప్లాంట్స్ ఈజీగా డిస్పోజ్ చేసుకుంటాయి ప్లాంట్స్ యొక్క లీవ్స్ పై ఉండే టొమాటో ద్వారా ఇంకా స్టెమ్స్ మీద ఉండే లెంటిసెల్స్ ద్వారా ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇంకా వాటర్లను ఈజీగా ఎక్స్క్రీట్ చేస్తాయి మిగిలిన టాక్సిక్ వేస్ట్లను లీవ్స్ బార్క్ ఫ్రూట్స్లో స్టోర్ చేసి ఎక్స్క్రీట్ చేస్తాయి ఈ లీవ్స్ అవి పండిపోయినప్పుడు రాలిపోయినప్పుడు వాటితో పాటు ఈ వేస్ట్లు బయటకుపోతాయి చాలా ప్లాంట్స్ కొన్ని స్పెషల్ కెమికల్ కాంపౌండ్స్ను సింథసైజ్ చేసుకుని వాటిని లీవ్స్లోను స్టోర్స్లోను సీడ్స్లోనూ స్టోర్ చేస్తాయి ఈ స్పెషల్ కెమికల్ కాంపౌండ్స్ను ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం యూస్ చేసుకుంటాయి ఇలా తయారు చేసుకున్న కెమికల్స్లో కొన్ని చాలా అన్ప్లెజెంట్ టేస్ట్ని కలిగి ఉంటాయి హెర్బివోరస్ యానిమల్స్ నుంచి ప్లాంట్స్ తమను తినకుండా కాపాడుకోవడానికి ఈ అన్ప్లెజెంట్ టేస్ట్ ఉన్న కెమికల్స్ని సెక్రిట్ చేసి వాటిని అవి రక్షించుకుంటాయి అలాగే మొక్కల్లో ఏదైనా భాగానికి గాయమైనప్పుడు ఆ దెబ్బను సీల్ చేయడానికి కూడా మొక్కలు కొన్ని రకాల కెమికల్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి అలాగే కొన్ని ప్లాంట్స్ పాలినేషన్ కోసం ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి సెంట్ స్మెల్ లేదా స్వీట్ స్మెల్ ఉన్న కెమికల్స్ను రిలీజ్ చేస్తాయి అలాగే లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటే రూట్ నాడ్యూల్స్ ఉన్న ప్లాంట్స్ రైజోబియం అనే బ్యాక్టీరియాను అట్రాక్ట్ చేయడానికి కూడా కొన్ని కెమికల్స్ను సాయిల్లోకి ప్రొడ్యూస్ చేస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం డిఫరెంట్ కెమికల్స్ను ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి వీటినే ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అయ్యే సెకండరీ మెటాబాలైట్స్ అని అంటారు సెకండరీ మెటాబలైట్స్ ఇన్ ప్లాంట్స్ ప్లాంట్స్లో రెండు రకాల బయోకెమికల్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఒకటి ప్రైమరీ మెటాబలైట్స్ రెండోది సెకండరీ మెటాబలైట్స్ ప్లాంట్స్ యొక్క గ్రోత్కి ఇంకా డెవలప్మెంట్కి ఉపయోగపడే వాటిని ప్రైమరీ మెటాబలైట్స్ అంటారు అవి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్స్ మొదలైనవి ప్లాంట్స్ యొక్క నార్మల్ గ్రోత్ డెవలప్మెంట్కి కాకుండా ఇతర ఫంక్షన్స్కి యూజ్ అయ్యే కాంపౌండ్స్ని సెకండరీ మెటాబలైట్స్ అంటారు వీటికి ఎగ్జాంపుల్స్ ఆల్కలాయిడ్స్ ట్యానిన్స్ రెజిన్స్ గమ్స్ ఇంకా లాటెక్స్ మొదలైనవి ఇవన్నీ ప్లాంట్స్ వాటి ఓన్ యూస్ కోసం ప్రొడ్యూస్ చేసుకున్న మనం వాటి యూజెస్ తెలుసుకుని మన అవసరాల కోసం డిఫరెంట్ ప్రొడక్ట్స్ను తయారు చేసుకుంటున్నాం ఫస్ట్ ఆల్కలాయిడ్స్ గురించి చూద్దాం ఆల్కలాయిడ్స్ నైట్రోజన్ బై ప్రోడక్ట్స్ ఇవి చాలా వరకు పాయిజనస్గా ఉంటాయి కొన్ని ముఖ్యమైన ఆల్కలాయిడ్స్ ఇంకా వాటి యూజెస్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఆల్కలాయిడ్ క్వినైన్ ఈ ఆల్కలాయిడ్ సింకోనా ఆఫీస్నాలిస్ సింకోనా అనే ప్లాంట్లో ఉంటుంది ఇది ఆ ప్లాంట్లో దాని బార్క్లో ఉంటుంది దీని యూజ్ వచ్చి యాంటీ మలేరియల్ డ్రగ్ అంటే మలేరియాని కంట్రోల్ చేసే డ్రగ్ని దీని నుంచి తయారు చేస్తారు ద నెక్స్ట్ ఆల్కలాయిడ్ నికోటిన్ ఈ నికోటిన్ అనేది టొబాకో ప్లాంట్లో ఉంటుంది సో టొబాకో ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ నికోటియానా టొబాకమ్ ఇది ఆ ప్లాంట్లో లీవ్స్లో ఉంటుంది సో ఈ టొబాకోని కమర్షియల్ యూస్ కోసం టొబాకో ప్రొడక్ట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు అలాగే ఇది ఒక ఇన్సెక్టిసైడ్ కింద కూడా యూజ్ అవుతుంది ద నెక్స్ట్ ఆల్కలాయిడ్ మార్ఫైన్ కోకెయిన్ ఈ ఆల్కలాయిడ్స్ పెపావర్ సోమ్నిఫెరం ఓపిఎం ప్లాంట్ నుంచి అప్టైన్ చేస్తారు సో ఇవి వాటి ఫ్రూట్లో ప్రొడ్యూస్ అవుతాయి అండ్ వీటిని పెయిన్ కిల్లర్స్ తయారు చేయడంలో యూజ్ చేస్తారు తర్వాతది రెసర్పైన్ ఈ రెసర్పైన్ అనేది స్నేక్ రూట్ అనే ప్లాంట్లో మనకి దొరుకుతుంది సో ఆ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ రాల్ఫియా సర్పంటినా ఇది ఆ ప్లాంట్లో దాని రూట్లోనూ ఇంకా బార్క్లోనూ కూడా ఈ ఆల్కలాయిడ్స్ అనేవి ఉంటాయి సో వీటిని స్నేక్ బయటికి సంబంధించిన మెడిసిన్ తయారు చేయడానికి యూస్ చేస్తారు నెక్స్ట్ వచ్చి కెఫిన్ కెఫిన్ అనేది కాఫీ సీడ్స్లో ఉంటుంది సో కాఫీ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ కాఫియా అరాబికా సో దీని సీడ్స్లో ఈ కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది దీని యూజెస్ వచ్చి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్ సో అంటే కాఫీని మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి నెర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసుకోవడానికి యూస్ చేస్తారు కాఫీని డ్రింక్ కింద యూస్ చేస్తారు కదా సో నెక్స్ట్ వన్ నింబిన్ నింబిన్ ఇది నీమ్ ట్రీలో సీడ్స్ బార్క్స్ ఇంకా లీవ్స్లో ఈ నింబిన్ అనేది ఉంటుంది నీమ్ ట్రీ యొక్క సైంటిఫిక్ నేమ్ అజాడి రక్త ఇండికా సో ఈ నింబిన్ యొక్క యూజ్ ఏంటంటే ఇది ఒక గొప్ప యాంటీసెప్టిక్ సో దీనికి యాంటీసెప్టిక్ ప్రాపర్టీ ఉంది సో దాంతో యాంటీసెప్టిక్స్ని తయారు చేస్తారు నెక్స్ట్ వన్ స్కోపోలమిన్ స్కోపోలమిన్ ఇస్ అన్ ఆల్కలాయిడ్ ఈజ్ ఫౌండెన్ దతురా ప్లాంట్ సో దతురా ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ దతురా స్ట్రామోనియం ఇది ప్లాంట్ యొక్క ఫ్రూట్లోని ఇంకా ఫ్లవర్లోనే ఉంటుంది సో దీన్ని సెడేటివ్ కింద యూస్ చేస్తారు సో అంటే దీన్ని యూస్ చేస్తే ఇది మొత్తుని కలిగిస్తుంది అన్నమాట ద నెక్స్ట్ వన్ పైరిథ్రాయిడ్స్ ఈ పైరిథ్రాయిడ్స్ అనేవి ట్రైడాక్స్ ప్లాంట్లో ప్రొడ్యూస్ అవుతాయి ముఖ్యంగా దాని ఫ్లవర్లో ప్రొడ్యూస్ అవుతాయి సో దీని యూజ్ ఏంటంటే ఇన్సెక్టిసైడ్స్ తయారు చేయడానికి ఈ పైరిథ్రాయిడ్స్ అనేవి యూజ్ అవుతాయి సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆల్కలాయిడ్స్ దట్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ దేర్ కమర్షియల్ యూజెస్ సెకండరీ మెటబొలైడ్స్లో ఆల్కలాయిడ్స్ గురించి చూసాం ఇప్పుడు ట్యానిన్స్ గురించి చూద్దాం ట్యానిన్స్ అనేవి కార్బన్ కాంపౌండ్స్ ఇవి ప్లాంట్స్లో డిఫరెంట్ పార్ట్స్లో స్టోర్ అవుతాయి ఇవి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి ఈ ట్యానిన్స్ని లెదర్ని ట్యాన్ చేయడానికి యూజ్ చేస్తారు అలాగే కొన్ని మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తారు ముఖ్యంగా ఈ ట్యానిన్స్ మనకి ఏ ప్లాంట్స్ నుంచి వస్తాయంటే క్యాసియా అకేషియా ఈ ట్రీస్ నుంచి మనకి ట్యానిన్స్ అనేవి వస్తాయి ద నెక్స్ట్ వన్ రెజిన్ మోస్ట్లీ ఇది జిమ్నోస్పమ్ ప్లాంట్స్లో ఉంటుంది ఈ రెజిన్ అనేది స్పెషల్ పాసేజెస్ ద్వారా సెక్రెట్ అవుతూ ఉంటుంది ఈ రెసిన్స్ని వార్నిషెస్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు సో పైనస్ ఈ ట్రీస్ నుంచి మనకి రెజిన్ అనేది అప్టైన్ చేస్తారు ద నెక్స్ట్ వన్ గమ్స్ నీమ్ ఇంకా అకేషియా ఈ ట్రీస్కి బ్రాంచ్ కనుక ఎక్కడైనా కట్ అయితే కట్ అయిన ప్లేస్లోకి ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ అనేది సెక్రిట్ అవుతుంది సో ఇలా సెక్రెట్ అయిన ఈ స్టిక్కీ సబ్స్టెన్స్ని మనం వాటర్లో వేస్తే నీటిని అబ్జార్బ్ చేసుకుంటుంది ఇట్స్ అప్ బై అబ్జార్బింగ్ వాటర్ సో ఇది ఏమవుతుందంటే ప్లాంట్ జనరల్గా దీన్ని ఎందుకు సెక్రీట్ చేస్తుందంటే దానికి దాని స్టెమ్ మీద ఏర్పడిన కట్ని హీల్ చేసుకోవడానికి ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ గమ్స్ని కలెక్ట్ చేసి దీంతో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు అడ్హెసివ్స్ బైండింగ్ ఏజెంట్స్ ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇంకా కొన్ని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ని కూడా ఈ గమ్స్తో తయారు చేస్తారు తర్వాతది లాటెక్స్ లాటెక్స్ ఈజ్ అ స్టిక్కీ మిల్కీ వైట్ సబ్స్టెన్స్ ఇది వైట్గా స్టిక్కీగా లాగా ఉండేటటువంటి సబ్స్టెన్స్ సో చాలా ప్లాంట్స్లో మనం లీఫ్ని కానీ కొమ్మను కానీ ఇలా విరిచినప్పుడు తెల్లగా పాలు కింద వస్తాయి కదా సో దాన్ని మనం లాటెక్స్ అంటాం హెవియా బ్రెజిలియన్సెస్ అనే రబ్బర్ ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసిన ల్యాటెక్స్తో రబ్బర్ తయారు చేస్తారు అలాగే జట్రోఫా ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసిన ల్యాటెక్స్తో బయోడీజిల్ తయారు చేస్తారు సో లివింగ్ థింగ్స్లో మనం ఎక్స్క్రీషన్ గురించి చూసాము అలాగే వాటిల్లో సెక్రీషన్ గురించి కూడా చూసాము లెటస్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్క్రీషన్ అండ్ సెక్రీషన్ ఎక్స్క్రీషన్ ఇస్ ఏ పాజిటివ్ ప్రాసెస్ ఎక్స్క్రీషన్ అనేది ఒక పాజిటివ్ ప్రాసెస్ అండ్ ఇట్ హ్యాపెన్స్ కంటిన్యూస్లీ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎక్స్క్రేషన్ అనేది ఒక ఆర్గానిజం తీసుకుంటే దాని బాడీలో వేస్ట్ మెటీరియల్స్ ఎప్పటికప్పుడు అవి రిమూవ్ చేయబడాలి సో ఈ ఎక్స్క్రేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటుంది ఇట్స్ ఎ పాజిటివ్ ప్రాసెస్ బట్ వెర సెక్రిషన్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్ సో సెక్రిషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అవసరాన్ని బట్టి అవసరమైన చోట మాత్రమే జరుగుతుంది సో ఒక ట్రీ ఉంది ట్రీలో బ్రాంచ్ కట్ అయింది అనుకోండి కట్ అయినప్పుడు మాత్రమే ఆ ప్లేస్లోకి ఈ గమ్స్ అనేవి సెక్రెట్ అవుతూ ఉంటాయి సో అలాగే ఒక బ్రాంచ్ని మనం కట్ చేసినప్పుడు కానీ విరిగినప్పుడు కానీ అక్కడ లాటెక్స్ అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది సో సెక్రీషన్ ఈజ్ ఎన్ యాక్టివ్ ప్రాసెస్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ సో ఇవి ఎక్స్క్రిషన్కి సెక్రీషన్కి ఉన్న డిఫరెన్సెస్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఎక్స్క్రిషన్ ఇన్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్లాంట్స్ ఫుల్ చాప్టర్ వీడియోలు చూడడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడిస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి